వెల్కమ్ టు ప్రేమ జాంబియా తెలుగు వర్క్స్. ఇవాళ వీడియో వచ్చేసి నా డెలివరీ గురించి, జాంబియాలో నా డెలివరీ ఎలా అయింది, పిల్లల వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది జాంబియాలో, నేను మా పాపకి ఎలా వేయించాను అనే దాని గురించి ఈ వీడియో షేర్ చేయాలనిపించింది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నా ఫస్ట్ డెలివరీ వచ్చేసరికి ఇండియాలోనే అయింది. నా డెలివరీ టైంకి నేను ఇండియా వచ్చి ఇండియాలోనే డెలివరీ చేయించుకొని కొన్ని నెలలుండి మరలా ఇక్కడికి వచ్చాను. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కుదరలేదు ఇండియా వెళ్ళటానికి. అప్పుడు బాగా కరోనా ఫస్ట్ వేవ్, అప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. ఫస్ట్ వేవ్ అప్పుడు కొంచెం ఆ ఫస్ట్ కరోనా అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే మెయిన్ నా డెలివరీ ఎవరు లేరు మనకి అంటూ, అంటే ఇంటి దగ్గర ఉంటే అమ్మ వాళ్ళందరూ చూసుకుంటారు, అదే ఇక్కడైతే మనల్ని చూసుకోవటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఓన్లీ నేను మా హస్బెండ్ వీళ్ళే కదా, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది చిన్న బేబీ అని చెప్పేసి. అప్పుడు వచ్చేసరికి బాగా ఫస్ట్ కరోనా అయ్యి ఫ్లైట్స్ అప్పుడు అన్ని స్టాప్ చేసేసారు కదా ఫస్ట్ కరోనా టైం. అప్పుడు ఎంట్రీకి ఏప్రిల్ మంత్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాయి ఇక్కడ కూడా స్పెషల్ ఫ్లైట్స్. నా డెలివరీ వచ్చేసరికి జూన్ 22, కానీ డెలివరీకి ముందు జర్నీ అంటే చాలా కష్టం కదా, మంత్స్ వచ్చేస్తున్నాయి రిస్క్ చేయటమని ఎందుకనేసి మేము ఇక్కడే చేయించుకున్నాము. కొంచెం వీళ్ళ కంపెనీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు, ఇండియా వెళ్ళటం అంత మంచిది కాదు, ఇక్కడే చేయించుకో, ఇక్కడ బెస్ట్, ఇక్కడ బాగా చేస్తారని చెప్పేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు కొంతమంది సజెషన్లు ఇవ్వటం అలా చేశారు. ఇంకోటి కూడా ఇక్కడ మా కొలీగ్స్ ఉంటారు, ఆ కొలీగ్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ చేయించుకో మని చెప్పేసి. వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది అని వాళ్ళు కూడా కనుక్కొని కొన్ని సజెషన్లు ఇవ్వటం, వాళ్ళు మాకు సపోర్ట్ చేయటం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. వాళ్ళు సపోర్ట్ ఇవ్వటం వల్ల కూడా మేము కొంచెం ధైర్యంగా ఉన్నాము. వాళ్ళు మంచిగా సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇవ్వటం, మాకు తెలిసిన కొలీగ్స్ సపోర్ట్ ఇవ్వటం అనేది చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు అలాగా సపోర్ట్ ఇవ్వటం వల్లే కొంచెం ధైర్యంగా ఉంటాం. కొంచెం అందులో సెకండ్ డెలివరీ కదా, అదే ఫస్ట్ డెలివరీ అయితే కొంచెం ఇబ్బంది పడేదాన్నేమో. ఇది సెకండ్ డెలివరీ కదా, సెకండ్ డెలివరీ అయ్యేసరికి నాకు అంతగా అనిపించలేదు, భయం కూడా వేయలేదు. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం కేరింగ్ ఇవ్వటం, కొంచెం తన మంచిగా చూసుకోవటం, కొంచెం తన ధైర్యంగా ఉండటం వల్ల నాకు మంచి ధైర్యంగా అనిపించింది. అందువల్ల నేను అంతగా ఏమి ఇబ్బంది పడలేదు, భయపడటం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. ఇంకా మంచిగానే అనిపించింది సెకండ్ డెలివరీ అనేది ఇక్కడ. అదే ఫస్ట్ డెలివరీ అయితే ఖచ్చితంగా భయపడేదాన్ని. సెకండ్ డెలివరీ అయ్యేసరికి, ఫస్ట్ డెలివరీ ఎంతో కొంత మనకి కొంచెం అనుభవం ఉంటుంది కదా, ఆ అనుభవం వల్ల సెకండ్ డెలివరీ అనేది మేనేజ్ చేశాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హాస్పిటల్స్లో అప్పుడు కోవిడ్ అనేసరికి అసలు ఎవరిని అలో చేయలేదు తెలుసా, ఈవెన్ మా హస్బెండ్ని కూడా అలో చేయలేదు డెలివరీ టైము లోపలికి. ఓన్లీ తను రావటం, అంటే నేను అడ్మిట్ అయ్యాను ఆ రోజు జూన్ 22 మార్నింగ్ అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో. నాది వచ్చేసరికి సిజరీను, ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా సిజరీను, సెకండ్ డెలివరీ కూడా ఆటోమేటిక్గా సిజరీనే చేయించుకుంటాం కదా. ఫస్ట్ డెలివరీ అప్పుడు సిజరీన్ కదా, సెకండ్ డెలివరీకి ఏమో ఇక్కడ మేడం నైరోండా నాకు చూసినామా, మొపాని హాస్పిటల్ ఇది వచ్చేసరికి, మొపాని కాపర్ మైన్స్ తరఫున ఈ మొపాని హాస్పిటల్స్, కొన్ని మొపాని క్లినిక్స్ ఉంటాయి వ్యాక్సినేషన్ వేసే క్లినిక్స్ కూడా. అయితే ఈ హాస్పిటల్ కూడా మొపాని హాస్పిటల్. ఈ హాస్పిటల్ వచ్చేసరి డాక్టర్ గారి పేరు వచ్చేసరికి నైరోండా. ఫస్ట్ వచ్చేసరికి మేము వెంటనే ఇండియా వెళ్ళాలనేసి మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకున్నాము. అంటే మేము ఇండియా వెళ్ళాలని చెప్పేసి మేము
మన నార్త్ సైడ్ వాళ్ళు చాలా మంది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక 2-3 మంత్స్ వెళ్ళాను తన దగ్గరికి. తన పేరు వచ్చేసరికి నీరు వర్మ, కిట్వేలో ఉంటారు వాళ్ళు, కిట్వేలో తన హాస్పిటల్. అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను ఒక 2-3 మంత్స్. ఆమె స్కానింగు ఇవన్నీ తీయటము ప్లస్ మెడిసిన్ ఇవ్వటం, ఇంకోటి టెస్ట్లు ఉంటాయి కదా, ఆ టెస్ట్లు ప్రెగ్నెన్సీలో కొంచెం బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, థైరాయిడ్ టెస్ట్ అని అవన్నీ చేస్తారు కదా, అవన్నీ అక్కడే చేయించుకున్నాను. ఇంకా ఇండియా వెళ్తాం కదా అని చెప్పేసి మేము అనుకుంటానే ఉన్నాము. ఇండియా వెళ్దాము ఒక 1 మంత్ ముందు ఈ కరోనా అనేది స్టార్ట్ అయింది. ఇది వచ్చేసరికి కిట్వేకి మా ఇంటికి వచ్చేసరికి ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. ఆమె దగ్గర చేయించుకోవాలంటే ఒక ఇబ్బంది ఏంటంటే మనకి ఇల్లు దగ్గర ఉండదు, దూరంగా ఉంటుంది కిట్వేకి ఇక్కడికి మా ఇంటికంటే 1 అవర్ జర్నీ. అందులో నాకు ఒక అప్పటికే ఒక బాబు 1.5 ఇయర్ బాబు, తను చూసుకోవాలి, కొంచెం ఫుడ్ ఉంటుందిగా మన ఫుడ్ అనేది, ఇవన్నీ కొంచెం కష్టం అని అనిపించేసి అక్కడి నుంచి ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న మపాని హాస్పిటల్కి నేను వచ్చాను డెలివరీ చేయించుకోవటానికి. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళే టైంకి నాకు 7th మంత్. ఆమె దగ్గరికి వెళ్ళాను కలవటానికి. వాళ్ళు మేము చూడము, మా మిడిల్లో వస్తే ఫస్ట్ నుంచి వస్తేనే మేము ఇక్కడ చూస్తాము, ఇట్లా మిడిల్లో వస్తే చూడము అని చెప్పేశారు. కానీ మేము ఉండే హౌస్ ఓనర్ మంచిగా హెల్ప్ చేశారు మాకైతే. మేము ఉండే హౌస్ ఓనర్ వాళ్ళ వైఫ్, ఆ డాక్టర్ నైరొండ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట, అలాగా ఆమె సపోర్ట్ ఇచ్చింది మా హౌస్ ఓనర్ వాళ్ళ వైఫ్. ఆమె చెప్పి అలా స్పెషల్ ఇండియా వెళ్ళాలంటే కష్టము కరోనా కదా అని ఆమె అడగంగానే ఆమె ఓకే అంటాం కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను ఈ పేషెంట్కి చూడాలి అంటే ముందు కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పేశారు. నాకు ఒక రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ అపాయింట్మెంట్ రోజు వెళ్తే బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, థైరాయిడ్ టెస్టు ఇవన్నీ చేశారు. ఇవన్నీ టెస్టులు అన్నీ చేశాక ఆ రిజల్ట్ వచ్చాక స్కానింగ్ కోడ్ తీశారు. స్కానింగ్ తీసి ఈ టెస్టులన్నీ చేశాక ఆమెకు అన్ని నార్మల్ అన్నాకే నన్ను చూడటానికి ఓకే అన్నది. అప్పుడు దాకా ఆమె అయితే చూడలేదు. ఈ టెస్ట్లకు అన్ని ఇచ్చి స్కానింగ్ అన్ని తీసాక మళ్ళీ 10 డేస్ తర్వాత ఆమె నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది అన్ని టెస్టులు రిజల్ట్ అన్ని చూసి. ఆ టెస్టులు అన్ని నార్మల్గా ఉండటం వల్ల నాకు ఆమె నాకు చూడటానికి ఒప్పుకున్నది. ఇలా జరిగింది. ఇక్కడ ఏంటంటే ముందే ప్యాకేజ్ తీసుకోవాలి ఈ మొపాని హాస్పిటల్లో. ముందుగానే ప్యాకేజ్ తీసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ డెలివరీలకి వాళ్ళకు ఒక ప్యాకేజీ ఉంటుంది. నేను చేయించుకున్న టైంలో అయితే ఆ ప్యాకేజ్ వచ్చేసరికి 6,500 కోచాలు. అదే నార్మల్ వాళ్ళకైతే 3,500 కోచాలు డెలివరీలకి. 6,500 కోచాలు కట్టి మనం కానీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అందులోనే డెలివరీ ఖర్చులు, అందులోనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్ ఖర్చులు, మెడిసిన్ ఖర్చులు, ఎప్పుడప్పుడు చేసే టెస్టులు, మరలా స్కానింగ్ ఇవన్నీ అందులోనే అయిపోతుంది 6,500 కోచాల్లోనే. కానీ మేము ఫస్ట్లో కట్టలేదు కదా, ఇంకా మిడిల్లో వెళ్ళాం కదా. మిడిల్లో వెళ్ళేసరికి మేము వెళ్ళినప్పుడల్లా అపాయింట్మెంట్కి మళ్ళీ డబ్బులు కట్టించుకున్నారు. అలా డబ్బులు కట్టించుకొని స్కానింగ్ అప్పుడు అలా డబ్బులు కట్టించుకున్నారు. మామూలుగా అయితే 6,500తోనే డెలివరీ ప్లస్ డాక్టర్ గారిని కలిసినప్పుడల్లా మరలా మెడిసిన్కి ఇటన్నిటికీ ఫ్రీగా అయ్యేది. మేము మిడిల్లో వెళ్ళటం వల్ల మరలా వెళ్ళినప్పుడల్లా మనీ కట్టించుకున్నారు. కానీ డెలివరీకి అయితే 6,500 కోచాలు కట్టించుకున్నారు. ఇక్కడ డెలివరీ ఎలా ఉంటుందంటే వీక్లీలో 2 టైమ్సే చేస్తుందంట ఆమె డెలివరీ కూడా. 2 టైమ్స్ డెలివరీ వాళ్ళు చూసుకుంటుంది. అంటే మిగతా డేస్లో కూడా ఆమె డెలివరీ వాళ్ళు చూసుకోవటం, అలాగా డెలివరీ అయిన వాళ్ళని చూసుకోవటం. ఇంకోటి ఏంటంటే మరలా ఎమర్జెన్సీ డెలివరీస్ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ ఉంటుంది. ఇలాగ నాలాగా అప్పటికప్పుడు సిజరీన్స్ చేసే వాళ్ళ మటుకు వీక్లీలో 2 టైమ్స్ చేస్తుంది తను. 2 టైమ్స్ వచ్చేసరికి ఈ నార్మల్గా జనరల్ చెకప్స్ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలో, అవి వీక్లీలో 2 టైమ్స్ చూస్తుందామా. ఇప్పుడు నా డెలివరీ ఎలా అయిందంటే
ఆ రోజు జూన్ 22 మార్నింగ్ జాయిన్ అయ్యాము. జాయిన్ అవ్వగానే కొన్ని టెస్టులు చేశారు. నాకైతే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవి చేశారు. బ్లడ్ టెస్ట్లో నాకు సరిపడినంత లేదు. అప్పటికి నాకు సంథింగ్ 9-10 అలా ఉందనుకుంటా, బాగా గుర్తులేదు ఎగ్జాక్ట్గా. డెలివరీ అయ్యాక కొంచెం లాస్ అవుతాం కదా బ్లడ్, అందుకని వాళ్ళు ముందుగానే కొన్ని సైన్స్ ఇవన్నీ చేయించుకుంటారు. డెలివరీ అయ్యాక కంపల్సరిగా బ్లడ్ ఎక్కించాలా లేదా చూసుకుంటారు కదా, అదొకటి. ఇంకోటి డెలివరీ ముందు బ్లడ్ ఎక్కించాలా లేదా అవి కూడా చూసుకుంటారు. కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా అవి చూసుకొని బ్లడ్ కానీ ఎక్కించాలని, బ్లడ్ కంపల్సరిగా ఎక్కించాలి అంటే మీరు కంపల్సరిగా మాకు సపోర్ట్ చేయాలని సైన్ తీసుకున్నారు. కానీ నాకైతే అవసరం పడలేదు, నాకున్న బ్లడ్తోనే మంచిగా డెలివరీ అయింది. తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా అయింది. అవన్నీ అయిపోయాక ఇంకా ఎనిమా ఇవన్నీ ఇస్తారు కదా లోపలికి వెళ్ళే ముందు థియేటర్కి, అలాగా అన్నీ అయిపోయాక థియేటర్ లోపలికి తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే వచ్చేసి డెలివరీకి మనం వెళ్ళేటప్పుడు అన్నీ సర్దుకుంటాము తీసుకెళ్ళటానికి, బ్యాగ్కి బేబీకి ఏం అవసరమవుతాయి, మరలా పేషెంట్కి ఏం అవసరమవుతాయి, బెడ్షీట్లు, డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సర్దుకొని వెళ్తాం కదా. ఇక్కడ మాకు డెలివరీ ముందు ఒక కొన్ని రోజుల ముందు ఒక పేపర్ ఇస్తారు. పేపర్లో ఒక ప్రింట్ పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో డెలివరీకి సంబంధించినవి అన్నీ ఉంటాయి, ఏమేమి తీసుకొచ్చుకోవాలి ఏమేంటి అనేది అందులో ఉంటాయి ఆ పేపర్లో. ఆ పేపర్లో చూసుకొని డెలివరీకి సంబంధించినవి అన్నీ మేము తీసుకొచ్చుకున్నాం ముందే. బాత్ టబ్ ఇక్కడ కంపల్సరిగా, మనకైతే ఇండియాలో బాతింగ్ టబ్ అనేది యూజ్ చేయరు, ఇక్కడైతే కంపల్సరిగా బేబీ బాతింగ్ టబ్ అనేది. అందులోనే ఇక్కడ ఇప్పటికి కూడా పిల్లలకి బాతింగ్ చేపిస్తూ ఉంటారు 1 ఇయర్ లోపు వాళ్ళకి. బాతింగ్ టబ్ అనేది మెయిన్, మనకైతే బాతింగ్ టబ్ అనేది యూజ్ చేయరు. ఇక్కడైతే పిల్లలకి ఎవ్రీడే బాతింగ్ టబ్లోనే బాతింగ్ చేపిస్తారు. ఆ బాతింగ్ టబ్ ఒకటి, బకెట్ ఒకటి, ఇలాంటివి కొన్ని వస్తువులు తీసుకొచ్చుకోమంటారు. ఆ వస్తువులన్నీ తీసుకెళ్ళాము. ఇంకోటి ఏంటంటే థియేటర్కి మనకి సపరేట్గా డ్రెస్ ఇచ్చేస్తారు థియేటర్లోకి వెళ్ళే ముందు హాస్పిటల్ వాళ్ళు. ఆ డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్తాం థియేటర్ లోపలికి. థియేటర్ నుంచి బయటకు వచ్చా కూడా వాళ్ళే ఇస్తారు డ్రెస్సులు, అవే వేసుకోమంటారు. ఇంకోటి ఏంటంటే నా డెలివరీకి వెళ్ళేటప్పుడు అంటే నాతో పాటు మా హస్బెండు వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చారు డెలివరీ అయ్యే లోపల. కానీ ఆ డెలివరీ అయ్యే దగ్గర మా హస్బెండ్ లేరు, ఎందుకంటే బయట ఉంచారు డెలివరీ లోపలికి అలో చేయలేదు. అంటే మేము ఈ పేషెంట్లు అందరిని ఉంచడానికి ఒక మంచిగా లోపల హాస్పిటల్ బాగుంటుంది, అది లోపలికి ఎలా అవ్వాల, లోపలికి ఎవరైనా రావాలన్నా బయటకు వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. లోపలికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుంటేనే వాళ్ళు లోపలికి అలో చేస్తారు, ఎందుకంటే అప్పుడు కోవిడ్ ఉంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ చేశారు. రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల అలాగా లోపలికి వచ్చేటప్పుడల్లా అడగాలి. కానీ డెలివరీ టైం అప్పుడు మా వారు బయటే ఉన్నారు. నాకు వచ్చేసరికి నన్ను థియేటర్ లోపలికి తీసుకెళ్లారు కదా, అప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకు బ్యాక్కి ఇస్తారు కదా ఇంజెక్షన్, మత్తు ఇంజెక్షన్ బ్యాక్ బోన్కి వెనకాల ఇస్తారు కదా. వీళ్ళు నాకు వచ్చేసరికి ఇక్కడ రెండు ఇస్తారు, మన మత్తు ఇంజెక్షన్లు అనేది బాడీ అంతటికి రాకుండా ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఓన్లీ బ్యాక్ వీప్కి ఇస్తారు కదా ఇంజెక్షన్, మత్తు ఇంజెక్షన్ అదొక ఇంజెక్షన్. బాడీ మొత్తానికి మత్తు రావటానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, రెండు ఇంజెక్షన్లు ఉంటాయి ఇక్కడ. మనకి ఇండియాలో అయితే వెనక బ్యాక్ బోన్కి ఇస్తారు కదా డెలివరీ టైంలో, ఇక్కడ నాకైతే బాడీ మొత్తానికి ఇచ్చేశారు ఈ మొత్తం ఇంజెక్షన్. ఎందుకంటే మన లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది కదా డిఫరెంట్గా ఉండటం వల్ల వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నాకు కొన్ని అర్థం కావు కదా. నాకు ఏమన్నా టెన్షన్ పడతానేమో, మరలా ఏమన్నా ఇబ్బంది అవుతాయేమో కండిషన్ల నుంచి మొత్తానికి ఇచ్చారు. బాడీ మొత్తానికి ఇచ్చాక ఇంకా మొత్తం అదంతా బాగా ఎక్కాక నాకు ఇంకా ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు.
ఇంకా ఆపరేషన్ అంటే తెలిసిందే కదా, విత్ ఇన్ 5-10 మినిట్స్ లోనే బేబీ అనేది బయటకు వస్తుంది. ఈ లోపల మా వారు బట్టలు బేబీవి తీసుకురాలేదు ముందే ఎందుకులే అని, ఇంటి దగ్గరే ఉంచాము. డెలివరీ అంతా అయిపోయాక తీసుకొచ్చి వేద్దామని చెప్పేసి ఇంటి దగ్గరే వదిలేసి హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా డెలివరీ అయ్యింది, ఇంకా నేను థియేటర్లోకి వెళ్ళాను అనగానే మా వారు ఇంటికి వచ్చారు బట్టలు తీసుకొద్దామని బేబీవి. కానీ మా వారు ఇంటి దగ్గర నుంచి వచ్చేపాటికే బేబీ బయటకు వచ్చేసింది. ఇంకా వెంటనే బేబీకి బాతింగ్ చేపిస్తారు కదా, బేబీకి బాతింగ్ చేపించేసి వాళ్ళ దగ్గర ఉన్న బేబీకి కూడా సపరేట్గా బట్టలు ఉంచుతారు. మంచిగా అన్ని పాటిచ్చే వాళ్ళు, వాషింగ్ అయినా అన్ని మంచిగా పాటిస్తారు. అలాగా బేబీకి కూడా సపరేట్గా డ్రెస్సులు కూడా ఉంచుతారు, ఎవరన్నా ఇలాగే మాలాగే ఎవరన్నా ఎమర్జెన్సీలో అప్పటికప్పుడు లేకపోతే ఇవ్వటానికి. మా వారు ఇంటి దగ్గర నుంచి బట్టలు తీసుకొచ్చేపాటికి బేబీకి వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ కూడా వేసేసారు. వేసి డెలివరీ అయ్యాక ఇంకా నన్ను బయటికి తీసుకొచ్చారు. ఆ స్టిచ్చెస్ అవన్నీ వేసి నాకు మధ్యాహ్నం ఆ టైం అయ్యింది. ఇక్కడ టైం ప్రకారం సాయంత్రానికి నా మొత్తం అంతా పోయి నాకు మెలకు వచ్చింది సాయంత్రానికి. అప్పుడు దాకా కానీ డెలివరీ అయ్యాక బేబీని మనకివ్వరు. ఇక్కడైతే మనకివ్వకుండా బేబీ మన స్టమక్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు టెంపరేచర్ అనేది వేరుగా ఉంటుంది. మన పొట్టలో ఉన్నప్పుడు టెంపరేచర్ వేరుగా ఉంటుంది బేబీస్కి, అందుకని పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత టెంపరేచర్ మెయింటైన్ ఉందో అంతే టెంపరేచరు బేబీస్కి సపరేట్గా రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లో బేబీ కాలుకి వాళ్ళకి ట్యాగ్స్ వేస్తారు, పలానా పేషెంట్ బేబీ అని చెప్పేసి వాళ్ళ వెయిట్ ఎంత ఉంది అదంతా ఆ ట్యాగ్ మీద రాసి ఆ ట్యాగ్ చేతికి కానీ కాలుకి కానీ వేస్తారు. ఆ ఉయ్యాల దగ్గర కూడా అంటిస్తారు, పేపర్తో అంటించి ఆ ఉయ్యాల్లో వేస్తారు. వాళ్ళ దగ్గర 1 డే అంతా ఉంచుకుంటారు మనకివ్వరు బేబీని, ఎందుకంటే ఎవరన్నా ఇట్లాగా నాకు మత్తు ఈవినింగ్కి అలా వచ్చింది, నల్లి నేను కొంచెం ఫుడ్ తింటేనే కదా నాకు బ్రెస్ట్ మిల్క్ అలాంటివి రావటానికి, మిల్క్ రావటానికి ఇవన్నీ కొంచెం టైం పడుతుంది కదా. కొంతమంది నార్మల్ అవుతుంది, నార్మల్ వాళ్ళకు కూడా వెంటనే కొంతమందికి వెంటనే వస్తాయి మిల్క్, కొంతమందికి లేటుగా వస్తాయి. వెంటనే వచ్చే వాళ్ళకైతే మిల్క్ అయితే అక్కడికి వెళ్ళి ఆ బేబీస్ రూమ్కి వెళ్ళి ఈ పాలు ఇచ్చేసి మళ్ళీ రావచ్చు. డెలివరీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు వెంటనే డిశ్చార్జ్ చేస్తారు. ఇలా సిజర్ అయిన వాళ్ళైతే డెలివరీ అయిన రోజు నెక్స్ట్ డే ఉంచి 3వ రోజుకి ఇంటికి పంపించేస్తారు. అయితే ఇంకా మా బేబీని అయితే బేబీ రూమ్లోనే ఉంచారు. నాకైతే ఇంకా త్వరగా రాలేదు మిల్క్ అనేది బేబీకి ఇవ్వటానికి, నాకు చాలా టైం పట్టింది. చాలా టైం పట్టినా కానీ అయితే నేను మిల్క్ ఇవ్వలేకపోయాను, రాలేదు నాకు. ఇంకా అందుకని తనకి బాటిల్ పాలు అయ్యాయి. మనకి డెలివరీ అయ్యాక మన దగ్గర నుంచి మిల్క్ బాటిలు, మరలా మిల్క్ పౌడరు, మరలా ఒక ఫ్లాస్కు, మరలా బాతింగ్ టబ్బు ఇవన్నీ తీసుకుంటారు వాళ్ళు. బేబీకి బాతింగ్ కూడా వాళ్ళే చేపిస్తారు, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేదాకా కూడా వాళ్ళే చేపిస్తారు బాతింగ్. మరలా పాలు కూడా వాళ్ళే పడతారు. మనకి కొంచెం కండిషన్ మంచిగా వచ్చేదాకా అక్కడ సపరేట్గా నర్సులు ఉంటారు బేబీస్ చూడటానికి. వాళ్ళకి మిల్క్ టైంకి టైం ఇవ్వటం, వాళ్ళు ఎలా స్లీప్ అవుతున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు అదంతా వాళ్ళే చూసుకుంటారు ఒక రోజంతా. నాకు అంత ఇబ్బంది అనిపించలేదు, మెయిన్ వాళ్ళు చూసుకోవటం వల్ల. నా దగ్గర ఎవరి తరపున ఎవరు లేకపోయినా కానీ వాళ్ళు చూసుకోవటం వల్ల నాకు ఇబ్బంది అనిపించలేదు. మా వారిని అయితే డెలివరీ అయ్యాక కొద్దిసేపు ఉంచారు, మళ్ళా తర్వాత బయటికి పంపించారు. మరలా నాకు మెలకు వచ్చే టైంకి తను లోపలికి వచ్చారు. కానీ మొత్తం నా దగ్గర ఏమి ఉండలేదు, నాకు మెలకు వచ్చాక కొద్దిసేపు అలా ఉండి మరలా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఉంచట్లేదు పేషెంట్ తరపున ఎవరున్నా పేరెంట్స్ కానీ ఎవరినైనా కానీ అక్కడ ఉంచరు. కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అక్కడ అలా పెట్టారేమో ఆ సమయంలో, నాకైతే తెలియదు. ఇప్పటికి కూడా అలా ఉందా లేదా అనేది తెలియదు. కానీ
అక్కడ ఫుడ్ కూడా ఇస్తారు తెలుసా పేషెంట్స్కి, ఫుడ్ కూడా లోపలే ప్రిపేర్ చేస్తారు, ఇక్కడ వాళ్ళు తినే ఫుడ్డే ప్రిపేర్ చేస్తారు, ఎగ్గు షీమ కావాల్సిన కర్రీస్ ఆకుకూరలు అన్ని లోపలే ప్రిపేర్ చేసి పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు. కానీ నేనైతే తినలేదు, మనకు అలవాట్లేదు కదా మెయిన్, అందుకని ఆ ఫుడ్ టయానికి మా వారు వచ్చేసి నాకు ఫుడ్ ఇవ్వటము, నన్ను చూసి వెళ్ళటం అలా చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే మనకు డెలివరీ అయిన వెంటనే ఫుడ్ ఇవ్వరు ఒకరోజు అలా, ఎందుకంటే సెలైన్స్ ద్వారా మనకు సెలైన్స్ పెడతా ఉంటారు, ఒకరోజు ఫుడ్ ఇవ్వకుండా అలా ఉంటుంది ఇండియాలో. కానీ ఇక్కడ సెలైన్స్ కూడా అంతా సెలైన్స్ పెడతారు, ఎందుకంటే కొంచెం స్టిచ్చెస్ ఉంటాయి కదా అవి పెయిన్స్ అవన్నీ రాకుండా ఆ బాటిల్స్ పెడతారు. ఆ రోజంతా ఫుడ్ అలాంటివి ఇవ్వరు కదా మనకి, సాలిడ్స్ ఏమన్నా ఇస్తే కొంచెం లిక్విడ్స్గా అలా ఇస్తారు మనకైతే. కానీ ఇక్కడైతే తినమంటారు, సాలిడ్స్ అయినా లిక్విడ్స్ అయినా ఏవైనా తినమంటారు. నేనైతే తీసుకోలేదు. ఇక్కడ పెయిన్స్కి వాళ్ళ వాటన్నిటికీ ఎక్కువగా సెలైన్స్ కూడా యూజ్ చేయలేదు, ఏయో కొన్నే యూజ్ చేశారు. నాకైతే మెడిసిన్ కూడా చాలా తక్కువ ఇచ్చారు పెయిన్స్కి, నాకు బాగా విపరీతంగా ఉన్నాయి అని అడిగి మరీ ఎక్కువ తీసుకొని మరీ నేను వేసుకున్నాను. కానీ పెయిన్స్కి కూడా చాలా తక్కువ ఇచ్చారు వీళ్ళు, మెడిసిన్ ఎక్కువ వాడకూడదు అని చెప్పేసి. ఇంకా ఫుడ్ అయితే నన్ను తినమని బాగా ఫోర్స్ చేశారు, కానీ మనకైతే పెట్టరు కదా అందుకని ఇంక నేను కూడా వద్దు అని చెప్పేశాను వాళ్ళకి. మా వారింటి దగ్గర నుంచి కాఫీ బ్రెడ్ అలాంటివి తీసుకురావటం వల్ల అవి తీసుకున్నాను నేను. అంటే ఇక్కడ వాళ్ళు తింటారు కదా షీమా ఇవన్నీ, ఇక్కడ వాళ్ళు డెలివరీ అయిన వెంటనే నార్మల్ వాళ్ళు కూడా ఫుడ్ తినేస్తారు. కంపల్సరిగా ఎగ్గు షీమా ఇవన్నీ ఇచ్చారు, వెంటనే తిన్నారు వాళ్ళైతే. నేను ఒక ఆమె ఆ రోజు మధ్యాహ్నానికి వచ్చింది, ఆ రోజు సాయంత్రానికి ఆమెకు డెలివరీ అయిపోయింది, నార్మల్ డెలివరీ. డెలివరీ అయ్యి వచ్చిందో లేదో వెంటనే ఆమెకు ఫుడ్ ఇచ్చారు తెలుసా, వెంటనే ఆమె తిన్నది ఫుడ్ అయితే. అప్పుడు అనిపించింది ఇక్కడ ఇక్కడ ఇలా ఉంటుందేమో, మనకు వాళ్ళ ఒకలాగుంటుంది, ఇండియన్స్ వాళ్ళు పాటించడం ఒకలాగుంటుంది, ఇక్కడ వాళ్ళు పాటించడం ఒకలాగుంటుంది కదా, ఎవరిది వాళ్ళది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు తింటారేమో అనుకున్నాను. లోపల అరేంజ్ చేయటము, మళ్ళీ పేషెంట్స్ని బాగా చూసుకోవటము, బేబీస్ని బాగా చూసుకోవటం బాగా అనిపించింది. మన తరపున ఎవరు లేకపోయినా ఆ నర్సులు బాగా చూడటం అనేది చాలా మంచిగా అనిపించింది. వాళ్ళకు మటుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఇవాళ సిజరీన్ అయిందనుకో, ఇవాళ సాయంత్రానికి మనకి నర్సులు మంచిగా సపోర్ట్ ఇవ్వటము, నెక్స్ట్ రోజు మార్నింగ్కి మనల్ని ఖచ్చితంగా కూర్చోబెడతారు, అంతే ఉంటే ఈ యొక్క బాడీ అంత పట్టేస్తుంది అని చెప్పేసి కూర్చోబెట్టడం ఇవన్నీ వాళ్ళే హెల్ప్ చేస్తారు నర్సులే మనకి హాస్పిటల్లో. నేను చేయించుకున్న హాస్పిటల్ అయితే అలా ఉంది, కొన్ని కొన్ని హాస్పిటల్స్ వేరుగా ఉంటాయేమో ఇక్కడ జాంబియాలో నాకైతే తెలియదు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన హాస్పిటల్ గురించి చెప్తున్నాను. కొన్ని హాస్పిటల్ రూల్స్ వేరుగా ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్ రూల్స్ వేరుగా ఉంటాయి. నేను చేయించుకున్న హాస్పిటల్ అయితే నా తరపున ఎవరిని అలో చేయలేదు, ఈవెన్ నైట్ కూడా నా దగ్గర ఎవరు లేరు. నాకు హెల్ప్ చేసింది ఓన్లీ నర్సులే హెల్ప్ చేశారు. డాక్టర్స్ ఒక వచ్చి ఒకసారి చెక్ చేసుకోవటం, మన కండిషన్ ఎలా ఉన్నది వాళ్ళు చెక్ చేయటము అనేది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చెక్ చేసి వెళ్ళిన వెంటనే నర్సులకు చెప్తారు ఏంటి అనేది, ఆ నర్సులు మనల్ని చూసుకోవటము అలా చేస్తారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ కూర్చోబెట్టడం, మనము మనల్ని బెడ్ మీద నిదానంగా నడిపించటం ఒకటి, ఇంకోటి బాతింగ్ చేయమంటారు కంపల్సరిగా, బాతింగ్ చేపించే దగ్గర హెల్ప్ చేయటము, అంటే బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్తారు చిన్నగా నిదానంగా. మనకి క్లాత్స్ ఇలాంటివి ఉంటాయిగా అక్కడ కూడా కొంచెం వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. మనకి ఇండియాలో అయితే కంపల్సరిగా పేరెంట్స్ దగ్గరుండి అన్నీ చూసుకుంటారు, కానీ నాది ఆ సిచ్యువేషన్ కాదు కదా. ఇక్కడ నర్సులే అంత ప్రేమగా చూసుకున్నారు, వాళ్ళు సపోర్ట్ ఇవ్వటం అనేది చాలా మంచిగా అనిపించింది. నాకు పెయిన్గా ఉంది, నేను నడవలేను అంటే కాదు ట్రై చేయాలి, నువ్వు కానీ ట్రై చేయకపోతే మళ్ళీ అవన్నీ పట్టేస్తాయి, ఇబ్బంది అయితే తర్వాత నీకు
అని వాళ్ళు సపోర్ట్ ఇవ్వటం, మోటివేట్ ఇవ్వటము, మనకు అన్నీగా మంచిగా అన్ని విధాలుగా మంచిగా చూసుకోవటము, ఫుడ్ టైం ఏమి ఇవ్వాలనేది ఫుడ్ చూసుకోవటము, లోకల్ ఇక్కడ వాళ్ళకైతే ఈ ఫుడ్ టైంకి టైం ఇస్తారు వాళ్ళకైతే ఫుడ్, ఇంకా నేను తినను కాబట్టి ఆ టైంకి మా వారు ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వటం, ఆ ఫుడ్ తీసుకొచ్చే టైంకే తనకు పర్మిషన్ ఇచ్చారు లోపలికి రావటానికి. ఆ ఫుడ్ టైం వచ్చినప్పుడు తను లోపలికి వచ్చి నాకు ఫుడ్ ఇచ్చి ఆ ఫుడ్ తినకుండి మరలా వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు. జస్ట్ ఒక 10 మినిట్స్ అలా ఉండేవాళ్ళేమో, ఇంకంతే మిగతా టైం అంతా నర్సులే మనకి ఇక్కడ చూసుకునేది. బేబీ అయినా నర్సులే చూసుకుంటారు, పాలు ఫీడింగ్ టైం ఎప్పుడు అనేది చూస్తారు, మరలా వాళ్ళకి బాతింగ్ టైం వాళ్ళే చూసుకున్నారు. ఇవన్నీ అలా జరగటం వల్లే నా యొక్క డెలివరీ అనేది మంచిగా జరిగిందని చెప్తాను. ఎటువంటి కష్టపడకుండా నేను, ఎటువంటి ఏమి లేకుండా, ఇబ్బందులు పడకుండా మంచిగా బయటపడ్డాను, మంచిగా జరిగింది నా డెలివరీ అనేది. ఇక్కడ నేను చేయించుకున్న హాస్పిటల్ అయితే చాలా మంచిగా చూశారు మేడం నైరుండ గారు, తనకు చాలా థ్యాంక్స్. తనకు వెళ్ళినప్పుడల్లా చెప్పేదాన్ని చాలా థ్యాంక్ యూ అండి, మంచిగా చేశారు అనేది, మంచిగా చేశారు నా డెలివరీ, నన్ను మంచిగా చూశారనే అని వెళ్ళినప్పుడల్లా తనకు థ్యాంక్స్ చెప్తాను. నా అక్కడ ఉన్న నర్సులు కూడా మంచిగా హెల్ప్ చేయటం నాకు మంచిగా అనిపించింది. ఓ రోజుకి డిశ్చార్జ్ చేశారు మార్నింగ్ టైమే. ఇక్కడ ఇంకా ఆ మార్నింగ్ 7:30కే స్టార్ట్ అవుతాయి హాస్పిటల్స్. ఇంకా డాక్టర్ గారు రావటము నాకు అంత చెక్ చేసి ఇంకా ఓకే అనేసి నాకు కొన్ని మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపించేశారు 3వ రోజు మార్నింగే. మన డెలివరీ అయిపోద్ది కదా, డెలివరీ అయిపోయాక 1 వీక్కి మరలా రమ్మంటారు కుట్లు ఎలా ఉన్నాయి చూడటానికి. అంటే కుట్లు ఇక్కడ వేసేవి లోపల కరిగిపోయాయి, ఓపెన్ చేసే కుట్లు కాదు, అందుకని ఎలా ఉన్నది ఒకసారి చెక్ చేయటానికి మరలా రమ్మంటారు. 1 వీక్ ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తారు, మరలా 15 డేస్కి అలాగో ఇంకొకసారి రమ్మన్నారు. అలాగా 3-4 టైమ్స్ రమ్మన్నారు నన్ను చెక్ చేయటానికి. ఇంకా అది కూడా బాగానే ఉంది. ఇంకోటి వచ్చేసరికి మనకు హాస్పిటల్లోని బేబీకి వ్యాక్సినేషన్ వేయటానికి ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డ్ నేను మీకు చూపిస్తాను. మీకు నేను పక్కన స్క్రోల్ చేస్తాను ఆ కార్డ్ ఎలా ఉంటుంది, వ్యాక్సిన్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ వచ్చేసరికి వ్యాక్సిన్ లిస్ట్కి కూడా ఒక కార్డ్ ఇస్తారు హాస్పిటల్లోనే. నేను చేయించుకున్న హాస్పిటల్లో కూడా వేస్తారు వ్యాక్సినేషన్ అనేది పిల్లలకి, కానీ మాకు దగ్గరలో క్లినిక్స్ ఉంటాయి, ఆ క్లినిక్ దగ్గరికి వెళ్ళి వేయించేదాన్ని. దగ్గరగా ఉందని ఇది ఇంకా హాస్పిటల్ కంటే ఈ క్లినిక్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది మాకు. ఆ క్లినిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ కార్డు చూపిస్తే వాళ్ళు వెయిట్ హైట్ ఇవన్నీ చెక్ చేసి బేబీ వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు. ఏ టైంలో వ్యాక్సినేషన్ వేయాలి, ఆ పలానా డేటు ఇవన్నీ కూడా వేస్తారు. ఆ రోజు వెళ్ళి ఆ వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలి. ఫస్ట్లో ఎక్కువ ఉంటాయి, ఫస్ట్ ముందుగా మెయిన్ బీసీజీ అనే వ్యాక్సిన్ వేయాలి. బీసీజీ వ్యాక్సిన్ అనేది టీకా కదా, అది కంపల్సరీ. అప్పుడు మా బేబీకి అయితే అసలు దొరకలేదు, చాలా కష్టమైంది మాకైతే. కొంచెం వేషన్ కూడా కొన్ని సప్లై రావటం కష్టంగా ఉంది కదా కరోనా టైం అయ్యి. కొంతమందిని అడిగి చూసుకొని మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వేయించాము. ఇంకా బీసీజీ వ్యాక్సిన్ తర్వాత మిగతా వ్యాక్సిన్లు అన్నీ మంచిగా దొరికాయి, క్లినిక్లోనే వేయించుకున్నాము, మంచిగా వేశారు. ఇంకోటి ఏంటంటే ఇండియాలో వేసే వ్యాక్సిన్లు ఇక్కడ వేసే వ్యాక్సిన్లు సేమే, కానీ ఇండియాలో వేసే వ్యాక్సిన్లకి పిల్లలకి జ్వరాలు రావటము, అక్కడ బాగా వాయటము, ఆ కాలుకి వేస్తారు కదా పిల్లలకి, ఆ కాలు బాగా లేపలేకపోవటము, అసలు విపరీతమైన జ్వరము కొంతమందికి అయితే అలా వస్తుంది కదా. ఇక్కడైతే వ్యాక్సిన్లు వేస్తే పిల్లలకి వ్యాక్సిన్ వేశారా అన్నట్టుంటారు, ఎందుకంటే ఇక్కడ వేసే వ్యాక్సిన్లు పిల్లలకి జ్వరం కానీ అసలు కాలు నొప్పి అనేది కానీ ఏమీ అనరు. నాకు తెలిసి వ్యాక్సిన్లలో కూడా రకాలు ఉంటాయేమో, ఫీవర్ వచ్చాయి ఒక రకంగా, ఫీవర్ రాని ఒక రకంగా ఉంటాయేమో. నేను వ్యాక్సిన్ వేయించాను ఫస్ట్ టైం బేబీకి వ్యాక్సిన్ వేయించినప్పుడు 45 డేస్కి ఉంటాయి కదా,
ఓపీవీ అని మరలా పెంటా వ్యాక్సిన్ అని ఇవి ఉంటాయి కదా మనకి పిల్లలకి వేపించే వ్యాక్సిన్లు. అప్పుడు ఫస్ట్ 45 డేస్ వేపిస్తారు కదా, 45 డేస్కి వేపించటానికి వెళ్ళినప్పుడు నేను వేపించి అంత అయిపోయాక ఫీవర్ వస్తుంది కదండి ఏం చేయాలి అని అడిగితే, ఫీవర్ ఏమి రాదమ్మా ఇక్కడ వేసే వ్యాక్సిన్లకి అసలు భయపడాల్సిన అవసరం ఏమి లేదని అన్నారు. ఇదేంటే వీళ్ళు ఎలా అంటారు. నేను ఫస్ట్ మా బాబుకి వేపించినప్పుడు బాగా ఇబ్బంది పడ్డాను వాడికి జ్వరం ఇవన్నీ రావటము, వీళ్ళేంది ఇలా అంటున్నారు అని చెప్పేసి ఇంటికి వచ్చాక కూడా మా మెయిన్ అడిగాను. మా మెయిన్ అడిగితే చెప్పింది తను కూడా, రావు మేడం ఇక్కడ వేసే వ్యాక్సిన్లకి ఫీవరు అవన్నీ ఏమి రావు, పిల్లలు ఇబ్బంది కూడా పడరు అని చెప్పింది. అప్పుడు నాకు కొంచెం నేను రిలీఫ్ అయ్యాను. అంటే ఇట్లా రకాలు కూడా ఉంటాయేమో వ్యాక్సిన్లో కూడా అనేసి, ఇక్కడ ఒక వ్యాక్సిన్ వేశాక నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలి అని చెప్పేసి డేట్ కూడా అక్కడే రాస్తారు. నేను పక్కన స్క్రోల్ చేస్తాను ఇక్కడ వ్యాక్సినేషన్ లిస్టు, మరలా ఇక్కడ కార్డ్ ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో పక్కన స్క్రోల్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకో వ్యాక్సినేషన్, మనకి వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది ఇండియాలో, కొన్ని నర్సులు ఇంటికొచ్చి వేయటము, కొంతమంది నర్సులు వచ్చేసరికి ఊర్లోనే ఉంటారు, ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లను చూసుకుంటే ఒక ఊర్లో ఉంటాము. మాకైతే మా ఊర్లోనే నర్సు ఉంటుంది. మా ఫస్ట్ బాబప్పుడు వేయించేటప్పుడు అయితే తన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఫలాని రోజు అని చెప్తారు. ఆ రోజు వచ్చేసరికి వాళ్ళు పిలుస్తారు, ఈరోజు మీ బాబుకు వ్యాక్సిన్ ఉంది వచ్చి వేయించుకోండి అని. అప్పుడు వెళ్ళి వేయించుకొని వచ్చేవాళ్ళం. కొన్ని విలేజెస్ ఎలా ఉంటాయి, 108 బస్ వచ్చి అలాగా వేయించుకుంటారు అక్కడికి వెళ్ళి. మాకు ఇక్కడ ఇంకా కంపల్సరిగా క్లినిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ క్లినిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏ రోజు వ్యాక్సిన్ ఉంది చూసుకొని వాళ్ళు ఆ డేట్ ఇవ్వటం, ఆ డేట్ రోజు వెళ్ళి వేయించుకోవటం అనేవి ఉంటాయి. వచ్చేసరికి ఇంక ఇలా ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు చూపించి హైటు వెయిట్ ఈ రెండు చెక్ చేస్తారు. చెక్ చేశాక ఇంకా మరలా వ్యాక్సిన్ వేస్తారు. వ్యాక్సిన్ వేసాక మళ్ళీ నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు ఉంది ఆ వ్యాక్సిన్ డేట్ వేస్తారు. ఆ డేట్ వేసి ఇంకా ఆ రోజు మరలా ఆ వ్యాక్సిన్ వేసే డే వెళ్తే మరలా హైట్ వెయిట్ చెక్ చేసి మనకు వ్యాక్సిన్ వేసి పంపిస్తారు. కానీ వ్యాక్సిన్ అనేది పిల్లలకి ఇబ్బంది ఉండదు, జ్వరం రాదు, హ్యాపీగా ఉంటారు వ్యాక్సిన్ వేయించిన రోజైతే. అదొకటి బాగా అనిపించింది నాకు. ఇక్కడైతే కూడా పిల్లలకి టబ్బుల్లోనే చేపిస్తారు, అసలు విడిగా చేయించరు. మళ్ళాగా సుండు పిండి వేసి రుత్తటము ఇవన్నీ అయితే అస్సలు ఉండవు. ఓన్లీ సోపు, షాంపూ, లోషన్స్ ఇవైతే యూజ్ చేస్తారు, టబ్బులోనే చేపిస్తారు ఇక్కడైతే బాతింగ్స్. వ్యాక్సినేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు, బాగా ఎప్పుడు ఏ టైంకి వేపించాల్సిన వ్యాక్సిన్స్ మంచిగా ఆ టైంకి వేపించటం, అక్కడ మంచిగా మనకు సపోర్ట్ చేయటము. మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళకి కంపల్సరిగా మనకు సపోర్ట్ అనేది ఉంటుంది. మనకి ఏ టైం ప్రకారం వ్యాక్సిన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఆ క్లినిక్స్లో కూడా వీక్లీలో 2 టైమ్సే వేస్తారు వ్యాక్సినేషన్ అనేది. ఆ వీక్లీలో 2 టైమ్స్, ఒకటి వచ్చేసరికి ట్యూస్డే, ఇంకో రోజు వచ్చేసరికి ఫ్రైడే వేస్తారు వ్యాక్సినేషన్. మనం ఆ డేట్స్ చూసుకొని ఒక్కోసారి వాళ్ళు డేట్ అటు ఇటు రాసినా, వెన్స్డే థర్స్డే అలా రాసినా ఫ్రైడే వెళ్ళి వేయించుకుంటాము. ఫ్రైడే వెళ్ళి వేయించుకోవటమే. ఇది నా డెలివరీ ఎక్స్పీరియన్స్, నేను బాగా చెప్పాను అనుకుంటున్నాను. మా బేబీ వ్యాక్సినేషన్ గురించి కూడా బాగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, మీకు తెలిసిన రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరు షేర్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.